పేదోడికి న్యాయం జరగాలని సామాజిక శక్తుల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న బడుగు బలహీన వర్గాల గొంతుక డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గెలుపు సామాజిక ఉద్యమాలకు మలుపని, చెరుకును గెలిపించుకుందామని, చెరుకును శాసన మండలికి పంపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారితో కలిసి నల్లగొండ పట్టణంలోని బైపాస్ నుండి బైక్ ర్యాలీగా భాస్కర్ టాకీస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, గడియారం చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద పూలే విగ్రహానికి, శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ముగించడం జరిగింది. సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చెరుకు సుధాకర్ కు తల ఎత్తుకుని నిలబడమే తెలుసుగాని తల వంచడం తెలియదన్నారు. ప్రజలను ప్రేమించినోడు, పోరాటాలు చేసినోడు, 40 ఏండ్లుగా జైలు గోడలను ముద్దాడుతున్న నిఖాసైన ప్రజల గొంతుకను చట్టసభల్లో నిలబడితే ఉద్యమ ద్రోహుల గుండెలు పగిలిపోతాయన్నారు. సుధాకర్ తెలంగాణ కోసం సర్వం త్యాగం చేస్తే ఉద్యమ ద్రోహులు ఊయలలో ఊగుతున్నారన్నారు. తరతరాల తెలంగాణ చరిత్రను, తెలంగాణ వనరులను కాపాడుకోవాలంటే ఉద్యమ దిక్సూచి సుధాకర్ శాసనసభలో ఉండాలన్నారు. ఎంటి తరహాలో పోరాటం చేసిన చెరుకు త్యాగానికి ఓటు అడగక ముందే మనమే ఓటు వేసి చట్టసభలకు పంపాలన్నారు. ఓటు వేస్తే అమరుడైన నా కొడుకు శ్రీకాంత్ చారికి ఓటు వేసినట్లేనని శ్రీకాంత్ చారి తండ్రి వెంకటాచారి అన్నారు. అమరుల కుటుంబాల నుంచి చెరుకు సుధాకర్ కు మద్దతు తెలుపుతున్నామన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రులందరూ చెరుకు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. అదే అమరులకు నిజమైన నివాళి అన్నారు. అలాంటి వ్యక్తి కోట్లాడితే తెలంగాణ పదం మాట్లాడడానికి ఇష్టపడని దొంగలు మంచి పదవులలో ఉన్నారన్నారు. త్యాగాలు ఒకరివి అయితే భోగాలు ద్రోహులవన్నారు. ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలదే త్యాగాల చరిత్ర అన్నారు. యావత్ తెలంగాణలో ప్రతి నిరుద్యోగికి ప్రతి ఉద్యోగి ఆక్రోశంతో ఉన్నారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి అబద్దాలతో టీఆర్ఎస్ పూట గడుపుతున్నదని వారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు నోరు మెదపకపోవడం ఎంత దారుణమని వారన్నారు. నిరుద్యోగుల కోసం మీ ఎజెండా ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ కు ప్రజల పట్ల ఒక స్పష్టమైన ఎజెండా లేదని, ఆయనకున్నది అధికారం, సంపాదన ఒక్క ఎజెండా మాత్రమేనన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలకులకు చరమగీతం పాడాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదన్నారు. తెలంగాణ ప్రాంత కష్ట నష్టాలు తెలియని ద్రోహులు చట్టసభలలో అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. తెలంగాణలో విద్యను వైద్యాన్ని నిర్వీర్యం చేసిన తెరాసను ఓడించాలని, ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్, మేడిశంకర్, సీనియర్ నాయకులు బక్రం శ్రీనివాస్, కుమారస్వామి, బీసీ సంఘం జిల్లా అధ్యకుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఐతగోని జనార్దన్ గౌడ్, గండిచెరువు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.